தோட்டுக்கூர கிச்சடி. సో తోటకూర కిచిడి అంటే మనం నార్మల్గా కిచిడి అంటే టొమాటోతో చేసేది లేకపోతే ఏదైనా ఉప్మాతో చేసేది చూస్తూ ఉంటాము. బట్ ఇది మాత్రం డిష్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఒక కొత్త రుచి అని అనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా కొత్తగా ఏదైనా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి అండ్ బ్రేక్ఫాస్ట్లో ఏదైనా సమ రైస్ ఐటమ్ ప్రిఫర్ చేసేవాళ్ళు, కొంచెం కిచిడి లాంటిది ప్రిఫర్ చేద్దాం కానీ కొత్తగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి తోటకూర కిచిడి చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, తోటకూర కిచిడి ఎలా తయారు చేయాలో చెప్తాను, రండి. తోటకూర కిచిడి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అండ్ బేసిక్గా ఆకుకూరలు ఉంటుంది కదా, ఆకుకూర ఏదైనా కర్రీస్లో ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే బేసిక్గా తోటకూర పచ్చడి ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఇలా కిచిడి రూపంలో ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే తోటకూర కూడా అంటే మనం కొత్తగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఒక మంచి విషయం ఏంటంటే మనకి కొత్తగా ఉంటుంది కాబట్టి తినడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే ఇప్పుడు తోటకూర కర్రీ అంటే మనకి తెలిసిందేలే, ఏం తింటాంలే ఇలా అనిపిస్తుంది. అంటే రెగ్యులర్ ఐటమ్స్ ఏమైనా మనం తినేటప్పుడు అది కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్, ఎప్పుడు తిన్న ఫీలింగ్ మనకు రెగ్యులర్గా ఉంటుంది. అదే మనం ఏదైనా ఒక కొత్త ఐటెం ప్రిపేర్ చేస్తున్నాము లేకపోతే మనకి తెలియని ఒక కొత్త వంట మనం చేసుకుంటున్నాము అండ్ అది ఎప్పుడు మనం రుచి చూడలేదు అంటే దాన్ని రుచి చూడడం కోసమైనా సరే ఫస్ట్ మనలో ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే ఇదేదో కొత్తగా ఉంది తోటకూర కిచిడి అంటే, సో ముందు దీన్ని టేస్ట్ చేద్దాం ట్రై చేద్దాం అనే ఉత్సాహం మనలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఇలా ఆకుకూరల్ని మనం ఎప్పుడు బోర్ కొట్టకుండా ఇలా రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవాలి, వెరైటీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా మనం తోటకూర కిచిడిలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. మనకు ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొంచెం దాల్చిన చెక్క వేసుకుందాం. కొంచెం చాలు, ఎందుకంటే కిచిడిలో మరీ ఎక్కువ వేసినా కూడా అది ఒక రకమైన మళ్ళీ ఘాటులాగా అనిపిస్తుంది కాబట్టి సో కొంచెం దాల్చిన చెక్క, అదేవిధంగా కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనిలో తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అండ్ ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనకేంటంటే తోటకూర కొంచెం వేగింది అంటే మనకి కిచిడికి ఈజీ అయిపోతుంది అనమాట. మళ్ళీ వేగకుండా వేసుకున్నామంటే తోటకూర పచ్చి పచ్చిగా ఉంటుంది, అప్పుడు ఉడకడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. బేసిక్గా మనకి ఆకుకూరల గురించి తెలిసిందే కదా, కొంచెం ముందు మనం వేయించేసుకున్నాము అంటే తొందరగా ఉడికిపోతుంది. లేదు అంటే పచ్చి పచ్చిగా ఉండి మళ్ళీ మనం వెంటనే వాటర్ పోసేసుకున్నా లేకపోతే మళ్ళీ ఇది ఉడకాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. తోటకూర కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకుందాం. అలాగే నానబెట్టిన పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటాం.
వీటన్నిటిని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిలో సరిపడని వాటర్ పోసుకొని కిచడీని ఉడకనివ్వాలి. మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, మన తోటకూర కిచడీ ఉడికిపోయింది. ఎస్, సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సో కిచడీ మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు మన సూపర్ టేస్టీ డిష్ తోటకూర కిచడీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు తోటకూర కిచడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. తోటకూర కిచడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తోటకూర 1 కప్పు, పసుపు, చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్. తోటకూర కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి దాల్చిన చెక్క, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో తోటకూర, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోటకూర కిచడీ రెడీ.